టీమిండియా మరో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. సౌత్ ఆఫ్రికాతో భారత జట్టు 4 టీ20 మ్యాచ్లు ఆడబోతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సౌత్ ఆఫ్రికాకు చేరుకుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా శుక్రవారం రాత్రి 8:30 ప్రారంభం కాబోతోంది. యంగ్స్టర్స్ తో భారత జట్టు ఎలాగైనా సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్రాక్టీస్ కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇదే తొలిసారిగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఫైనల్లో ఓటమి చూసిన తర్వాత భారత్ పై సిరీస్ గెలవాలని సౌత్ ఆఫ్రికా టార్గెట్ గా పెట్టుకుంది. ఏదేమైనా గత రికార్డులను చూసుకుంటే మాత్రం టీమిండియాదే పైచేయి కనబడుతోంది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో భాగంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. సూర్యకుమార్ 2021లో టీ20 ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు సూర్య 74 మ్యాచ్లు ఆడి 2544 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి, అలాగే 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ 7 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆ టీం పై 175.63 స్ట్రైక్ రేట్ తో 346 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సౌత్ ఆఫ్రికా పై మరో 107 పరుగులు చేస్తే ఆ టీం పై భారత్ తరఫున ఆడిన ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలవనున్నాడు. ఇక భారత్ పై సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 452 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ 4 టీ20 మ్యాచ్ల్లో గనక సూర్యకుమార్ యాదవ్ మరో 6 సిక్స్లు కొడితే టీ20లో 156ల మైలురాయిని అందుకుంటాడు. అత్యధిక సిక్సర్ల జాబితాలో 209 సిక్సర్లతో రోహిత్ శర్మ, 173 సిక్సర్లతో మార్టిన్ గప్తిల్ ముందున్నారు. సూర్యకుమార్ యాదవ్, నికోలెస్ పోరన్ ఇద్దరు 144 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇప్పటికే 4 సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్ మరో 2 శతకాలు సాధిస్తే టీ20లోనే అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ గా చరిత్ర తిరగరాయనున్నాడు. ప్రస్తుతం చెరువు 5 సెంచరీలతో గ్లెన్ మాక్స్వెల్, రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. ఒకవేళ ఒక్క సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిని సమం చేస్తాడు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు జట్ల అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది.